తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 10-15 ఏళ్లలో అదనపు ఎస్పీలుగా డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందిన వారు రిటైర్ అయినా సరే సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి మరీ పెద్ద పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు ఇవాళ ఓఎస్డీలుగా ఎస్పీలుగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి నియామకాల కారణంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిరాటంకంగా సాగుతోందని తెలిపారు. వాళ్ళ బంధువర్గం యొక్క ఆలోచన మేరకు ఇయాల అధికారులకు ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం పోయింది. ఇక ఈ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి రాజీనామా చేసిందంటే రాష్ట్రం యొక్క పరిపాలన కేసీఆర్ గారి పట్ల ఐపీఎస్ అధికారులకు ఎలాంటి ఆలోచన ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఇలా చేస్తూ ఇంకొక పక్కన తనకు సంబంధించిన వాళ్లను, తనకు కావాల్సిన వాళ్లను ఈ నెల 30 తారీఖు నాడు రిటైర్ అవ్వబోతున్న అధికారులను తిరిగి అదే హోదాలో నియమించడానికి ఫైళ్లు ఆగమేఘాల మీద పరిగెత్తుతున్నాయి. వారు ప్రభాకర్ రావు గారు ఐజీ ఎస్ఐపి, ఈ ఎస్ఐపి అనే శాఖ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావితం ఎక్కువగా ఉన్నప్పుడు నక్సలైట్ యొక్క సమాచార సేకరణ నిరోధించడానికి, నిర్మూలించడానికి అవసరమైన, అదేవిధంగా టెర్రరిస్టు లాంటి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదుల యొక్క కార్యక్రమాలను సమాచారం సేకరించడానికి, వాళ్ళ టెలిఫోన్లు ట్యాప్ చేయడానికి